తిరుపతిలో మంత్రి రోజా మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చూస్తే తడిసిపోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే. ఈరోజు నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి. నువ్వు నించిన కుప్పంలో అయినా కడపలో అయినా లేదా కృష్ణా జిల్లాలో అయినా ఎక్కడైనా సరే అది తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే ఏ కార్యకర్త ఇంటికైనా మనం వెళ్దాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు లాభపడ్డారా లేదా ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లాభపడ్డారా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. నా కోట ఇకపోయినా పర్వాలేదు లబ్ధిదారుడైతే చాలు ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందాలి అని జగన్ మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజు నుంచి ఆఫీషియల్స్ గాని ప్రజాప్రతినిధులు గాని అందరం కూడా పార్టీ ఏదైనా పేదవాడు అర్హుడైతే ఇవ్వండి అని చెప్పి మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈరోజు ధైర్యంగా మేము ఛాలెంజ్ చేయగలుగుతున్నాం. మీ ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా జనసేన పార్టీ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా లబ్ధి పొందుతున్నారు. అందుకే మేము ధైర్యంగా అధికారంలో ఉన్నా కూడా ఈరోజు ప్రజల్లోకి గడప గడపకి మా ప్రభుత్వం అని చెప్పి మన ప్రభుత్వం అని చెప్పి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఎలా ఆహ్వానిస్తున్నారో కూడా మీరందరూ